నా పేరు లయన్ చెవుల సుప్రియ ఎంజయ. ముఖ్యంగా మనం ఈరోజు ఈ రాఖీ పండుగని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. రేపు దీని యొక్క ముఖ్య విశిష్టత ఏంటంటే శ్రావణ శుక్ల పౌర్ణమి రోజున ఈ రాఖీ పండుగ రావడం జరుగుతుంది. అందుకనే దీనిని శ్రావణ పౌర్ణమి అని కూడా అంటాము. ఇది అన్నదమ్ముల అక్క చెల్లెల అనుబంధానికి ప్రత్యేకగా మన హిందూ సంప్రదాయంలో చాలా ఎన్నో సంవత్సరాల నుంచి మనం జరుపుకుంటున్నాము. అన్నదమ్ములు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని అక్క చెల్లెళ్ళు కోరుకుంటూ రాఖీ కట్టడం అనేది మనం సంప్రదాయంగా భావిస్తున్నాము. ముఖ్యంగా మనం హిస్టరీలోకి వెళ్తే కనుక మహాభారతంలో శ్రీకృష్ణుడు అనుకోకుండా తన సుదర్శన చక్రంతో వేలుని కట్ చేసుకోవడం జరుగుతుంది. అప్పుడు వెంటనే ద్రౌపది తన కొంగులోని వస్త్రాన్ని తించి రక్తస్రావం కాకుండా కాపాడుతుంది. దానికి గాను ఆయన ఆమెకి ఎప్పుడు రష్గా ఉంటానని మాట ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మన భాగవత పురాణం విష్ణు పురాణాల ప్రకారం కూడా ఈ రాఖీ పండుగకి చాలా విశిష్టత ఉంది. విష్ణుమూర్తి బాలి అనే చక్రవర్తి నుంచి తన మూడు ప్రపంచాలను కాపాడిన తరువాత ఆయన తన రాజభవనంలో నివసించాలని బాలి విష్ణుమూర్తిని కోరుకోవడం జరుగుతుంది. దానికి లక్ష్మీదేవి అసంతృప్తిగా ఉండడం వల్ల బాలి అనే చక్రవర్తికి రాఖీ కట్టి తోబుట్టువుగా చేసుకొని ఆమె తన కోరికని తీర్చుకోవడం జరుగుతుంది. ఇలా ఎన్నో మన పురాణాలు ఇతిహాసాలు కూడా ఈ రాఖీ పండుగ యొక్క గొప్పతనాన్ని మనకు చాలా చెప్తూ ఉన్నాయి. ఇలాంటి సంప్రదాయాలను మనం గౌరవిస్తూ ఉన్నంతకాలం కూడా మన హిందూ సంప్రదాయాన్ని ఎప్పుడూ కూడా మరుగున పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంటుంది. రేపు జరగబోయే రాఖీ సెలబ్రేషన్స్కి ముఖ్యంగా మిలిటరీలో మన దేశాన్ని కాపాడుతున్న ప్రతి ఒక్క సైనికునికి కూడా మన భారతదేశ మహిళలందరి తరపున రాఖీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.